హలో, హాయ్, అందరికి నమస్కారం. సో ఈరోజు నేను దుబాయ్కి వెళ్తున్నాను అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ దుబాయ్లో ఫుల్ వర్షం, స్టార్మ్ అవన్నీ జరిగినాయి. సో అన్నీ అయితే సార్ట్అవుట్ అయిపోయింది, వాటర్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. బట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ నాకు మార్నింగే అప్డేట్ వచ్చింది, ఫ్లైట్ డిలే ఉంది. బట్ ఐ గాట్ 2 డిఫరెంట్ మెసేజెస్. ఒకటి నాకు మెయిల్ వచ్చింది ఏంటంటే, ఈరోజు బయలుదేరితే రేపు రిచ్ అవుతాం అన్నమాట, 25 hours ఆఫ్ ఫ్లైన్ అని చెప్పి చూపిస్తుంది. ఒకటి ఏంటంటే, మనకి ఎమిరేట్స్ యాప్లో చూస్తే మనకి 10 o'clock ఫ్లైట్ 12 అయింది అని చెప్పి చూపిస్తుంది. సో నేనైతే కన్ఫ్యూజన్లో ఉన్నాను, అంటే యాప్లో ఒకటి చూపిస్తుంది, మెయిల్ ఒకటి వచ్చింది. సో సరే ఒకసారి ఎయిర్పోర్ట్లో వెళ్ళి చూద్దామని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ అయిపోయింది అండ్ ఎమిగ్రేషన్ అయిపోయింది. సో ఇస్ ఆల్ డన్ ఎమిగ్రేషన్ అండ్ బోర్డింగ్. బోర్డింగ్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ ఫ్లైట్ డిలే ఉంది. సో 2 hours ఆఫ్ ఫ్లైట్ డిలే అంటే అదే సేమ్ ఎగ్జాక్ట్లీ 10 o'clock ఫ్లైట్ 12 అయింది అన్నమాట. బట్ అక్కడ ఎయిర్పోర్ట్ కానీ రోడ్స్ కానీ అన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు నార్మల్గానే ఉన్నాయి. బట్ ఎందుకు ఫ్లైట్ డిలే అయింది అని అంటే, బికాజ్ ఇక్కడ ఇండియా నుంచి అయినా కనీసం లాస్ట్ డెస్టినేషన్ దుబాయ్ వరకు అయినా ఫ్లైట్ వెళ్తుంది. బట్ దుబాయ్ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి మేము ఎక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏమి ఎక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఈ మధ్యలో ట్రావెల్ చేస్తున్నారు, మీ ట్రావెల్ ఏజెంట్తో కానీ ఎయిర్లైన్స్ కానీ ముందు చెక్ చేసుకోండి. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా అప్పటికప్పుడే ఈ ఫ్లైట్ వెళ్ళట్లేదు, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సో చాలామంది అక్కడ క్యాన్సిల్ అయింది కూడా అప్డేట్ చేయట్లేదు, ఎందుకు మేము వచ్చి మా టైం అందరూ ఇప్పుడు ఏం చేయాలి అనేది మాట్లాడుతూనే ఉన్నారు. సో నా ఫ్లైట్ అయితే 2 hours డిలే ఉంది. సో నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అడిగాను, నాకు ఒక మెయిల్ వచ్చింది అని చెప్పి చూపించాను. సో మెయిల్ కూడా చూపించాను, యాప్లో కూడా ఇలా చూపిస్తుంది అంటే, నో మ్యామ్ నాట్ లైక్ దిస్, వీఆర్ డిలే ఆఫ్ 2 hours అంతే అని అన్నాను. సో మరి నాకు ఈ మెయిల్ ఎందుకు వచ్చిందంటే దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పలేదు. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా. ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. ఎక్కడో కొడుతుంది సీనా. 11:05 అవుతుంది, నేను ఇంటిగా వెళ్ళి అడిగి కూడా వచ్చాను. సో దిస్ సైడ్ వీళ్ళ అప్డేట్, ఒకవేళ బోర్డింగ్ స్టార్ట్ అయితే నేను చెప్తాను. నేను తనకి చెప్పి వచ్చాను, ఒకవేళ నేను పడుతున్నా నన్ను లేపండి, నేను ఇక్కడే పక్కనే కూర్చున్నాను. సో లైక్ దాట్ అనమాట. బట్ ఎక్స్పెక్టెడ్ ఉండే, బట్ ఐ డోంట్ నో వాట్ ద కండిషన్ ఇన్ దుబాయ్ రైట్ నౌ, సిచ్యువేషన్ ఇలా ఉంది. బట్ ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు టచ్లోనే ఉన్నారు కాబట్టి దే ఆల్రెడీ అప్డేటెడ్. వాటర్ అవన్నీ అయితే ఏం లేదు, ఇట్స్ ఆల్ క్లియర్. అండ్ బట్ ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ ఏముంది ఏంటి అనేది తెలియదు ఇంకా, బికాజ్ అక్కడి నుంచి వచ్చే ఫ్లైటే లేట్ అవుతుందంట, అందుకనే మాకు ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఫ్లైట్ రిటర్న్ వెళ్ళాలి కాబట్టి దానికే డిలే అవుతుంది. సో జస్ట్ స్టే ట్యూన్డ్, ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్. సో ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ వెయిటింగ్ ఓవర్, ల్యాండింగ్ కూడా కరెక్ట్ టైంకి, అంటే కరెక్ట్ టైం అంటే డిలే అయిన తర్వాత మనకి ఏ టైం ఇచ్చారు, 2:15 టైం ఇచ్చారు. సో ఆ టైంకి ల్యాండింగ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ, బికాజ్ సిచ్యువేషన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. బికాజ్ నేనైతే అన్నీ క్లియర్గా ఉంది, అన్నీ సెట్ ఉంది. అయ్యయ్యో, ఫ్లైట్ గేట్ క్లోజ్ అయిపోయింది అనుకున్నా నేను, ఫ్లైట్ గేట్ క్లోజ్ అయిపోయింది అనుకున్నా నేను. ఎదవో లుక్కు లేవుకో, నువ్వు చూడటం తప్ప పొడిసేది ఏమీ లేదని మాకు అర్థమైంది.
సో రెండు అరబ్ రిలీజియస్ ఉంటాయి అన్నమాట, ఇక్కడ బిజినెస్ అక్కడ ఎకనామీ. సో బోర్డింగ్ అయ్యే వరకు నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది, ఇంకా డిలే అవుతుందేమో, క్యాన్సిల్ అయిపోతుంది Once we're on our flight time this morning, the weather conditions in Dubai, nice morning, clear skies, 25 degrees Celsius, winds are light and variable. Prior to top of our descent, I'll get back to you with the latest normal town weather. In the meantime, sit back, relax, enjoy the airline service this morning. So boarding, I have a little tension over there, maybe cancel it, maybe delay it, maybe delay it, but boarding, I have a little tension over there, and మార్నింగ్ వచ్చేటప్పుడు తొందరగా వచ్చాను, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి. సో ఇంట్లో నుంచి కొంచెం రెండు ఇంటికి తినేసి బయలుదేరాను. అండ్ లౌంజ్లో కూడా ఏం తెలియదు, నేను లౌంజ్లో కూర్చొని ఉన్నప్పుడు చాలా నాకు బోర్ కొడుతుండే. అండ్ తినాలని కూడా మంచిగా నేను ఏదైనా తినాలనుకుంటుంటే అది లేకుండే అన్నమాట. సో ఇప్పుడు దాని తొందరగా టేక్ఆఫ్ చేయండి. ఇప్పట్లో కూరలు కొనక్కరా, 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను ఫుడ్ పెట్టకుండా నుంచి. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ వెల్కమ్ ఆన్ బోర్డ్ దిస్ ఫ్లైట్ టు దుబాయ్. దిస్ ఫ్లైట్ టు దుబాయ్. అబ్బో కమలా సార్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్ఎస్ స్కైవర్స్ మెంబర్స్. Our multinational cabin crew on board today come from 14 countries and speak 17 languages. If there's anything we can do to help you, please let us know. Korean noodles, hallmark. Any for the main food? Main course is mixed grill. Mixed grill. వీడు ఎవడ నాకంటే ఎక్కువగా ఉన్నాడు. చేస్తున్నాను ఆర్డర్ అయితే చేస్తున్నాను, టేక్ఆఫ్ అయితే తప్ప చేస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు తెస్తారు, ఎప్పుడెప్పుడు తింటాము, ఎప్పుడెప్పుడు తెస్తారు, ఎప్పుడెప్పుడు తింటాము. She was in a psychic vibration. అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకొస్తే నేను తినేసి పడుకోవచ్చు, అందుకని లౌంజ్లో కూడా తినలేదు, ఎందుకంటే ఇక్కడ ఏవి మంచిగా లేకుండా తినాలి. కానీ దుబాయ్లో ఇంత ఇంత పబ్లిక్, అక్కడ ట్రాన్సిట్ దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వడానికి కనెక్టింగ్ ఫ్లైట్స్ దగ్గర చాలా మంది, అంటే చాలా మంది అలా వెయిటింగ్లో కింద పడుకొని ఉన్నారు, కూర్చొని ఉన్నారు. ఇది అయితే దుబాయ్లో ఫస్ట్ టైం చూసింది. బట్ వాటర్ అలాంటివి ఏం లేదు, ఆల్ సెట్ అండ్ క్లియర్. లగేజెస్ ఎందుకు ఎంత ఉన్నాయంటే, ఎందుకంటే ట్రాన్సిట్ వేరే కంట్రీస్కి వెళ్ళనివ్వట్లేదు కాబట్టి ఎవరు రావట్లేదు లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. అలానే
unseen footage of Dubai Airport. హలో హాయ్, హమీదా రిపోర్టింగ్ ఫ్రమ్ దుబాయ్. సో దుబాయ్లో అయితే చాలా చాలా అంటే ఆల్ ద వాటర్స్ ఎవ్రీథింగ్ క్లియర్, కానీ దుబాయ్లో జనాలు ప్యాసెంజర్స్ చాలామంది ఉన్నారు, చాలామంది అలానే స్టక్ అయ్యి ఉన్నారు. కొంతమంది ఇమిగ్రేషన్ కోసం, వీజాస్ కోసం, ట్రాన్సిట్ కోసం, ఫ్లైట్ కనెక్టింగ్ కోసం. ఈ సీన్ అయితే మీకు నేను ఎప్పుడు ఇలా దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడూ చూడలేదు. Thank you.